హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాస్ కార్నర్. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి. ఈజీ అండ్ టేస్టీ క్యాప్సికమ్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక బాణీ పెట్టుకుందామండి. అందులో ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి కరివేపాకు బాగా వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా వేపుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ని. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేపుకోవాలండి. క్యాప్సికం ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా వేగాయి కదండి, పచ్చివాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఇందులో క్యాప్సికం ముక్కల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్ బాగా కట్టేలాగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం నేను పసుపు యాడ్ చేసుకుంటున్నానండి. పసుపు యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనిద్దాం. క్యాప్సికం చాలా తొందరగా మగ్గిపోతుంది కాబట్టి ఈజీగా అయిపోతుందండి మనకి ఫ్రై. చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇలా మూత పెట్టుకుని 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఓకే, ఈ విధంగా మనకి బాగా ఫ్రై అయింది కదండి, తొందరగా మగ్గిపోతుందన్నమాట క్యాప్సికం. ఇప్పుడు ఇందులో కొంచెం కారం, సరిపడ్డ కారం వేసుకోవాలండి. అలాగే ధనియా పౌడర్, గరం మసాలా చాలా తక్కువ వేసుకోవాలి గరం మసాలా. సో ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం మూత పెట్టుకుని ఇంకో 2-3 మినిట్స్ మగ్గించుకోవాలండి. అంతేనండి, క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా ఈజీ అండి ప్రాసెస్, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్.